మతం చూడడం పార్టీలు చూడడం అర్హత మాత్రమే ప్రామాణికం అదే రాజన్న రాజ్యం అంటూ విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మహిళలు పూలు జల్లుతూ హారతులు ఇస్తూ ఘనంగా స్వాగతం పలికారు. వార్డు ప్రజలకు తనకు తానుగా పరిచయం చేసుకుని ప్రభుత్వం అందించిన పథకాలు అర్హులైన వారందరికీ అందుతున్నాయని అడుగుతూ మరియు వారి సమస్యలను అడిగి తెలుసుకొని వాటి పరిష్కారాల కోసం సంబంధిత సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఇవన్నీ కూడా జనానికి తీసుకెళ్ళి మీరు తెలియజేయాలని ఈ గడప గడుపు కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ గడప గడుపు కార్యక్రమంలో ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా కూడా అరువులై ఉండి పథకాలు రాకపోయినా కూడా వాళ్ళ దృష్టికి తీసుకొస్తే అధికారులతో మాట్లాడి తప్పకుండా పథకాలు వచ్చే కార్యక్రమం కూడా చేయమని చెప్పడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఎలక్షన్స్ అయితే లేవమ్మా, ఇంకా దగ్గర దగ్గర 18 నెలలు పైనే 19 నెలలు ఎలక్షన్స్ ఇంకా రావద్దండి, 19 నెలలు పడుతుంది. అయినప్పటికి కూడా ఈ గడప గడుపు కార్యక్రమానికి జనాదరణకు ఇబ్బందులు తెలుసుకుని ఎవరు చేయమన్నారుగా పంపించారు. చాలామంది ఈరోజు ఏమైనా ఇల్లు రాదు కానీ పెన్షన్ రాదు కానీ లేకపోతే ఇల్లు పట్టాలు రాదు కానీ ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా, సంక్షేమ పథకాలు ఇంకేమో రాలేదా, ఇబ్బంది పడుతున్నారా, రోడ్లు లేదా కావాలి లేవా, ఇవన్నీ కూడా వెళ్ళి చూడండి, చూసి అవన్నీ కూడా జరిగేటట్టు చూడండి అని చెప్పడం జరిగింది. గతంలో పక్కసారి సచివాలయం దినాదపురంలో కూడా ఈరోజు గడప గడప కార్యక్రమం చేయగానే అక్కడ కూడా 20 లక్షల రూపాయలు వరకు శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. అలాగే ఈ దగ్గర ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా మా సంస్థ తీసుకొస్తే రోడ్లు కానీ కావాలి కానీ 15-20 రోజుల్లో రోడ్లు శాంక్షన్ చేసి కావాలి కానీ ఈరోజు శంకుస్థాపన చేయడం జరుగుతుంది.